దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మే నెలలో అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా, పరిహారం కూడా మాకు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి 1/5 గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 1/11 బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే 1/14 రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత 1/19 శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత 31/3 బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ యొక్క మే నెలలో కన్యారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు, ఆ తర్వాత ముఖ్యంగా గోచార చంద్రుడు చూస్తే 4th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్లోనేమో శని భగవానుడు, 7th హౌస్లో బుధుడు కుజుడు రాహువు, 8th హౌస్లో శుక్రుడు గురువు రవి. ఈ గురువు నవమంలోకి వెళ్తున్నాడు. అందువల్ల కన్యారాశి వారి పంట పండబోతుంది. 8th హౌస్లో ఉన్న గురువు కాళ్ళు చేతులు కట్టినట్టుగా అలా ఉన్నాడు కదా పాపం, ఇప్పుడు చక్కగా ఆయన విముక్తుడయ్యి మనకి శుభకాలం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. అందువల్ల వృషభంలోకి ఆయన వెళుతున్నాడు. వెళ్ళడం వల్ల మనకి కలిగేది ఏంటంటే కనుక కాస్తంత అవకాశాలు పెరుగుతాయి, అంటే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అందువల్ల కన్యారాశి వారికి గురువు యొక్క మార్పు కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు. అంటే ఏంటంటే అంత క్రితం కన్నా బెటర్ అవుతుందన్నమాట. అది ఆ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి గట్టి ప్రయత్నం చేస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక స్థిరాస్తుల క్రయ విక్రయాలు అవి చేసి, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలోని కాస్త గబగబా ముందుకెళ్ళిపోదాం, దూసుకెళ్ళిపోదాం, ఎంత పెట్టుబడన్నా పెట్టేద్దాం అనే వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు పెట్టినవన్నీ కూడా అలా స్టక్ అయిపోయి అయ్యో కొంచెం నష్టాల బారిలో పడ్డాము అని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కూడా ఆవేశపడకండి. అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ టూ మచ్ కలిసి వచ్చే యోగాలు అయితే లేదు. అందువల్ల గ్రహాలు కొన్ని మాత్రమే అనుకూలం, అన్నీ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అంతంత మాత్రంగానే గౌరవ మర్యాదలు ఉంటాయి. గౌరవం దొరకలేదు, మర్యాదగా చూడలేదు అని మీరు ఆత్మనూన్యత భావం అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి పోకండి. ఏం పర్వాలేదు, నేను ఎవరైతే నన్ను సరిగా గౌరవించలేదో వాళ్ళ చేత గౌరవించబడేలాగా నేను నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అనే పట్టుదల పెట్టుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అది పెంచుకునేటటువంటి సమయం ఇది. దానికి నిమిత్తం మనం ఏంటంటే కనుక విపరీతమైన ప్రతిసారి ప్రతి నెల కూడా మనకు కలిసి వచ్చేది కాదు. కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పరీక్ష కాలాలు ఉంటాయి. ప్రతి పనిలోనే కూడా అంటే ఏంటంటే ప్రతికూలంగా ఉంది అని మనము దాన్ని విడిచిపెట్టకండి. సహనంగా వ్యవహారం చేసుకోండి. వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, పాత్రికేయులైనా, లేకపోతే రాజకీయంగా ఉన్నా, లేక వ్యాపారంలో కూడా రండి, ఆత్మనూన్యత భావం వద్దు. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ట్రూత్లో ఉన్నప్పుడు మనం దేనికి కూడా మన కాన్ఫిడెన్స్ లెవెలే మనకి విజయం చేకూరుస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలానేమో ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించమా, మే నెల ఎలా ఉంటుంది అసలు వీళ్ళకి?
అంటే ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని సహనంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పుకుంటున్నాం కానీ చిన్న చిన్న ఇప్పుడు అనుకోని చోటికి గమ్మున ట్రాన్స్ఫర్ అవ్వడం, ప్రయాణాల వలన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల కదలికలు అయితే ఉంటాయి కానీ ఆ కదలికలు మనం అనుకున్నటువంటి ఆనందమైనటువంటి పరిస్థితులు కాకుండా, అబ్బా అంత దూరం వేస్తారా నన్ను, మళ్ళీ ఎలా వచ్చేయాలి సిటీకి అని ఆలోచించే విధానంలో ఉంటాయి. అందువల్ల మే నెల కొంచెం మనకి కాస్త అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యార్థులు కొంతవరకు ఏంటంటే కనుక టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఎలాగా అంటే వాళ్ళు అనుకున్న కళాశాలలో వస్తుందా లేదా సీటు అనే టెన్షన్స్ అయితే పడుతూ ఉంటారు. ఆందోళన బాగా పడిపోతారు, వాళ్ళకి వచ్చేసిందట సీటు, నాకు వస్తుందా లేదా, నాకు ఏ ర్యాంక్ వస్తుంది, ఇలాంటి టెన్షన్స్ అధికంగా ఉంటాయి పిల్లల్లో. అదేవిధంగా చూసినట్లయితే కనుక స్థాన చలన వార్తలు కొంతమందికి ఆనందాన్నిస్తాయి, కొంతమందికి ఆందోళన కలిగిస్తాయి. అందువలన స్థాన చలన వార్తలు మాత్రం కాస్తంత టెన్షన్ తీసుకుంటారు, తప్పనిసరి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్తారు అన్నమాట. అలానే వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందమ్మా? అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ కొంచెం విసుగు, చిరాకు, ఇరిటేషన్ అంటాం కదా, అది అవతల వాళ్ళ మీద నిర్మోహమటంగా చేసేస్తూ ఉంటారు. దానివలన హర్ట్ అయిపోతూ ఉంటారు. అందువల్ల భార్యాభర్తల సంబంధాన్ని కాపాడుకోవలసినటువంటి టైము, అనారోగ్యం పాలు కాకుండా రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా శ్రేష్టం మే మాసంలో. అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన వీళ్ళకి శుభ సూచనలు పెరుగుతాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చమ్మా మే నెలలో? కోర్టు సమస్యలు మే నెలలో సెలవులే కాబట్టి కాస్త అవి కూడా ఒక కొలిక్కి రావు ఇప్పుడు ఈ నెలలో వచ్చే అవకాశం కనపట్టండా. అమ్మా ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే మే నెలలో? ఆర్థికంగా కూడా ఎలా ఉంటుందంటేనమ్మా వీళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితులేమో బాగున్నప్పటికీ కూడా అన్నీ ఉన్నాయి అల్లున్నట్లో ఏదో అన్నట్టు మనకి కొన్ని కొన్ని అడ్డంకులే కనపడుతున్నాయి. దానివల్ల ఏంటంటే అన్ని అన్ని సుఖాలు ఉంటాయండి, కానీ ఏంటంటే అది అష్టమంలో రవి ఉండడం వల్ల అనారోగ్య కారకత్వం, అనారోగ్యంతో సుఖాలకు సంబంధించిన శుక్రుడు కూడా రవితో కలిసి ఉన్నాడు. దానివలన ఏంటంటే అది అష్టమ స్థానం ఈ యొక్క కన్యారాశి వారికి. అందువల్ల దానివల్ల నాకు కాస్త అటు ఇటుగానే ఉంటాయి, విపరీతమైన లాభాలు ఉండవు, విపరీతమైనటువంటి నష్టాలు ఉండవు, కానీ కొంచెం అటు ఇటుగా కాస్త టెన్షన్స్ అయితే తీసుకుంటారు. టెన్షన్ వల్లనే అనారోగ్యం పాలవుతారు, మానసిక ఒత్తిడి అయితే కావలసినంత ఉంటుంది. మీ రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా కన్యారాశి వారికి? కన్యారాశి వారికి సూర్య నమస్కారాలు మస్ట్ అండ్ షుడ్. అదే కాకుండా దుర్గాదేవి ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అని, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ తన అమ్మవారిని ప్రతిరోజు 108 times అబ్బ మాకు అంత ఓపిక లేదండి, 5 సార్లన్నా చెప్పుకొని చిన్న కుంకుమ ధారణ చేస్తే ఇప్పుడు కలిగినటువంటి తలకాయ నొప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రవారం పూట మహాలక్ష్మి దర్శనం, శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చన, శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి. మీకు తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా కన్యారాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.